బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో మనీ మేనిఫెస్టేషన్లో మనము రకరకాల టెక్నిక్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అంటే ఏ టెక్నిక్ యూజ్ చేసినా కూడా మనం మనీ అట్రాక్షన్కి పాసిబుల్ అవుతుంది అని. అండ్ అదేవిధంగా చాలామంది కూడా వాటర్ టెక్నిక్ ద్వారా కూడా మనీ అట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి అది సాధ్యం అంటుందంటారా? ఏ విధంగా? వాటర్ టెక్నిక్ నిజంగా చాలా పవర్ఫుల్ సిరి. ఎందుకు అంటే మన బాడీలో 70% వాటరే ఉంటాయని చెప్పుకుంటాం కదా. అవును. అదేవిధంగా మన ఎర్త్ ప్లానెట్ పైన కూడా ఇప్పుడు భూమి యొక్క 30% 70% ఆఫ్ వాటర్ మాత్రమే ఉంటాయి. ఓకే. సో ఏదైనా కూడా నేచర్లో ఏది ఉందో మనలో కూడా అదే ఉంది. సో 70% వాటరే కాబట్టి అంటే మన సిస్టమ్ చాలా పవర్ఫుల్. ఆ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ అనేది కూడా ఎలాంటివైనా కూడా మన డిజైర్స్ మన విషెస్ ఏమన్నా కూడా ఫుల్ఫిల్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్. బికాస్ వాటర్ ఈజ్ ఏ రిసెప్టర్ అని చెప్పుకోవచ్చు. మన ఎనర్జీస్ని క్యాచ్ చేస్తుంది అన్నమాట వాటర్. ఏదైతే మనం వాటర్కి చెప్తామో మన ఫీలింగ్స్ మన థాట్స్ ఎవ్రీథింగ్ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అలాంటి అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయన్నమాట వాటర్లో. ఓకే. సో మనం వాటర్ అంటే యూజ్ చేయొచ్చు ప్రతి ఒక్క మేనిఫెస్టేషన్కి. మనకు డబ్బులు కావాలి అన్నా, హెల్త్ బాగుండాలి అన్నా, మన రిలేషన్స్కి, మనకు కెరియర్ విషయంలో, బిజినెస్ విషయంలో, ఈవెన్ పిల్లలకు ఎగ్జామ్స్ వాళ్ళు బాగా రాయాలి అంటే ఆ ఫియర్స్ ఉంటాయి కదా, ఆ ఫియర్స్ పోయి మనం బాగా ఎగ్జామ్ రాయాలి అన్నా కూడా ఈ వాటర్ని మనం యూజ్ చేయొచ్చు. ఎలా అయినా కూడా ఒక అఫర్మేషన్ యూజ్ చేసి కానివ్వండి, ఒక స్విచ్ బోర్డ్ యూజ్ చేసి కానివ్వండి, ఎలా నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి సిరి మనము ఈరోజు తెలుసుకుందాం. ఒక 2 టెక్నిక్స్ నేను చెప్తాను వాటర్తో ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనేది. ఓకేనా? అంటే మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు సింగిల్ గ్లాస్, ఒక గ్లాస్తో మనం ఎలా మేనిఫెస్ట్ చేస్తాము అనేది చూద్దాము. మనం ఇలా వాటర్ ఫిల్ చేసుకోవాలి. అక్కడ అంటే మామూలుగా ఏన్షియంట్ హవాయన్ ప్రాక్టీస్ అని ఉంటుందన్నమాట. లైక్ మనం యూజువల్లీ యూజ్ చేస్తాం కదా చాలా వరకు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పేసి. మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి ఏదైతే కావాలో అది మనం రాసుకోవాలి. నార్మల్గా ఒక పేపర్లో అన్నా రాసుకోవచ్చు, లేదంటే మనం ఆ వాటర్కి చెప్తూ ఉంటాం కదా ఒక అఫర్మేషన్ రూపంలో. ఇప్పుడు మనం ఈ టెక్నిక్లో జస్ట్ మన వర్డ్స్ ద్వారా ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అనే విధంగా చూద్దాము. సో మనం యూజువల్లీ మనకు అంటే లైక్ వాటర్ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి కదా. సో ఇన్ బిట్వీన్ మన దగ్గరికి వచ్చే లోపల కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ని కూడా క్యాచ్ చేసి ఉంటుంది వాటర్. కాబట్టి మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే అది కూడా ఒక బ్లాకేజ్ లాగా ఉంటుంది అన్నమాట. సో వాటర్ని మనం క్లియర్ చేయాలి ఆ ఎనర్జీస్ని. సో మనం వాటర్ని ఇలా పట్టుకొని ఇలా మనస్ఫూర్తిగా ఏం చేయాలి దానికి అంటే మామూలుగా హవాయన్ ప్రాక్టీస్లో చెప్పుకుంటాం కదా. సో దీన్ని మనం క్లియర్ చేసుకోవాలన్నమాట ఆ నెగిటివ్ ఎనర్జీ పోయే విధంగా పూర్తిగా ఈ వాటర్కి కనెక్ట్ అవుతూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక 3 times మనం అనుకోవాలి. అనుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా ఈ వాటర్ని పూర్తిగా అంటే మనం మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం కదా, ఏదైతే ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా సిరి, ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత అఫర్మేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఫస్ట్ క్లీన్ చేయాలి ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వెళ్ళిపోతుంది. సో మన బాడీలో కూడా నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో మనం ఏదైతే మన సెల్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పుకుంటాం, అదేవిధంగా వాటర్ కూడా అద్భుతంగా మనం ఏదైతే చెప్తూ ఉన్నామో మన ఆలోచనలు మన ఏ మనం భావాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ భావంతో చెప్తున్నాం? ఇప్పుడు నార్మల్గా వాటర్ టెక్నిక్ కదా అని చెప్పేసి వాటర్తో ఏదో వర్డ్స్ చెప్పేసి కాదు, మనం ఫుల్గా ఫీల్ అవ్వాలి మనస్ఫూర్తిగా. ఫీలింగ్స్ ఇమోషన్స్ పెట్టి మన థాట్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఏదైతే మనము ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ చెప్పుకున్నామో వాటర్లో ఆ నెగిటివిటీ పోయి పాజిటివ్గా ఉంటుంది. సో అది క్లీనింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడు మన విష్ ఏంటి అనేది మేనిఫెస్ట్ చేయడానికి చెప్పుకోవాలన్నమాట అఫర్మేషన్. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా అప్పులు ఉన్నాయి అనుకోండి, మనం అప్పులు అని మెన్షన్ చేయొద్దు బికాజ్ అది నెగిటివ్ ఎనర్జీ. సో జస్ట్ డబ్బులు నేను వాళ్ళకి ఇచ్చేసాను అనే విధంగా అఫర్మ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం కావాల్సింది అట్రాక్ట్ చేయాలంటే అది ఆల్రెడీ జరిగిపోయింది అనే విధంగానే కదా చెప్పుకుంటూ ఉంటా. అవును. సో మనం చెప్పుకోవాలి నేను ఎవరికైతే డబ్బులు ఇవ్వాల్సింది ఉందో వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఎంతో ఈజీగా తీర్చేశాను, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పేసి ఇలా చెప్పుకోవాలన్నమాట. ఇలా చెప్పుకొని అట్లీస్ట్ ఒక 11 days చేయాలి సిరి. అండ్ ఒకవేళ మీకు అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు 21 days ఈజ్ ద ఐడియల్ అన్నమాట. మనం 21 days చేసామనుకోండి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. సో పూర్తిగా మనం వాటర్కి కనెక్ట్ అవ్వాలి
ఆ ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వాలి. అలా చెప్పుకొని థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ భావన ఇంపార్టెంట్. సో మనం పూర్తిగా ఇది చేసినట్టుగా విజువలైజ్ చేసుకోవాలి. అఫర్మ్ చేసుకొని కొద్దిసేపు వాటర్తో కనెక్ట్ అవుతూ ఎవరెవరికైతే డబ్బులు ఇవ్వాల్సింది ఉందో వాళ్ళందరినీ కూడా ఒక్కసారి తలుచుకొని వాళ్ళందరినీ విజువలైజ్ చేసుకొని ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ లోపల ఉన్న బర్డెన్ అంతా వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ అని చెప్పుకొని అలా. సో అప్పుడు ఆ వాటర్ని మనం సిప్ చేయాలన్నమాట, ఇలా మనస్ఫూర్తిగా మన లెఫ్ట్ హ్యాండ్ని కూడా మన హార్ట్ పైన అలా పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సిప్ కూడా చాలా కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ లోపల ఉన్న సెల్ కూడా అబ్జర్బ్ చేసుకుంటుంది. సో ఆ విధంగానే తీర్చే విధంగా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఆ ఆపర్చునిటీస్ అన్నీ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం త్రూ వాటర్. సో ఇది చాలా అద్భుతమైన టెక్నిక్స్. ఇది ఇలా మనం యూజ్ చేసామనుకోండి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ అదేవిధంగా ఇంకో టెక్నిక్ కూడా ఉంది, మనం అది కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఒక వాటర్ గ్లాస్ తీసుకొని మన ఏవైతే మన ఇష్యూ ఉన్నాయో అది ఏ రన్నా కానివ్వండి, రిలేషన్స్, మనీ, హెల్త్. సో ఇప్పుడు మనం డబ్బుల పైన అనుకున్నామనుకోండి, సో మనం ఇలా రాసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ హౌస్ కావాలి, సో మనం రాసుకోవాలి ఇలా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నేను నా డ్రీమ్ హౌస్ని ఎంతో హ్యాపీగా ఎంతో ఈజీగా మేనిఫెస్ట్ చేశాను. దీనికి సహకరించిన యూనివర్స్కి, అంటే మనకు కూడా మనం చెప్పుకోవాలి, బికాస్ ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అవుతామో అప్పుడే మంచి ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట పాజిటివ్గా. సో మీకు మీ సోల్కి మీరు థ్యాంక్స్ చెప్పుకోండి, అలాగే మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పండి, అలాగే గురువులకి థ్యాంక్స్ చెప్పండి, పంచభూతాలకి, నేచర్కి. సో ప్రతిదానికి, ఈ విశ్వానికి శతకోటి కృతజ్ఞతలు. సో ఇలా మీరు రాసుకోవాలన్నమాట. సో ఈ ఈ వాటర్ బాటిల్ కింద కూడా పెట్టచ్చు ఈ అఫర్మేషన్ మనము ఇలా. సో పూర్తిగా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటామో దీన్ని ఇలా పెట్టుకొని మనం చదువుకోవచ్చు కూడా ఆసిరి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నేను నా డ్రీమ్ హౌస్ని ఎంతో ఈజీగా హ్యాపీగా మేనిఫెస్ట్ చేశాను. దీనికి సహకరించిన నా సోల్కి, నా తల్లిదండ్రులకి, గురువులకి, యూనివర్స్కి, పంచభూతాలకి థ్యాంక్ యూ సో మచ్ సదా కృతజ్ఞతలు అని చెప్పుకొని ఒక 11 times అలా మనం చెప్పుకొని దీన్ని ఏం చేయాలి, ఈ దీని యొక్క ఎనర్జీ ఏదైతే అఫర్మేషన్ మనం చెప్పుకున్నామో విజువలైజ్ చేస్తూ ఇమోషన్ ఫీల్ అవుతూ చెప్పుకొని ఈ వాటర్ని మనం తాగేసేయాలి. ఇలాగే ఆ కనెక్షన్ ఏర్పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ పేపర్ని ఏం చేయాలి అంటే, మనం పడుకుంటాం కదా మన పిల్లో, అంటే మెయిన్గా కొన్ని ఏంటి అంటే మార్నింగ్ చేసుకోవచ్చు. ఇది వరకు చెప్పింది మనం మార్నింగ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఎవ్రీ టైం వాటర్ తాగేటప్పుడు కూడా ఇంతకుముందు చెప్పుకున్న అది టెక్నిక్ చేయొచ్చు. ఇదేంటి అంటే మెయిన్గా పడుకునే ముందు. సో ఇలా రాసుకొని మనం అలా సిప్ చేసేసి ఈ పేపర్ని ఎక్కడ మనం పడుకుంటున్నాం కదా మనం పిల్లో లోపల పెట్టుకోవాలి. మనం పిల్లో టెక్నిక్ కూడా చెప్పుకున్నాం సేమ్ అదే విధంగా, అంటే మనం ఎనర్జైజ్ చేసాము, దీనికి ఒక శక్తినిచ్చాము. సో పడుకునే ముందు మనం పిల్లో దగ్గర పెట్టుకొని పడుకోవాలి. ఇది కూడా 11 days మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ప్రతిరోజు ఆ పిల్లో నుంచి తీయాలి, ఇలాగే వాటర్ పెట్టాలి, ఎనర్జీ పాస్ చేయాలి, వాటర్ సిప్ చేసి తాగిన తర్వాత మళ్ళీ అలాగే పిల్లలు పెట్టేసేయాలి, 11 days చేయాలి. అండ్ మేక్ ష్యూర్ ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచినాక ఈ పేపర్ తీసుకొని మళ్ళీ అఫర్మేషన్స్ ఒక 11 times దీన్ని చదువుకొని పెడితే గనక అంటే మన ఎనర్జీ ఫ్లో అనేది బాగుంటుంది, మన ఫోకస్ ఎనర్జీస్ అన్నీ దానిపైనే వెళ్తాయి. అండ్ తర్వాత కూడా ఆల్రెడీ అయిపోయినట్టుగానే ఫీల్ అవ్వండి, ఇంకా అవ్వట్లేదు అనే నెగిటివ్ ఎనర్జీని పాస్ చేయొద్దు, ఆల్రెడీ అయిపోయింది అనే విధంగా మీ డైలీ స్టార్ట్ చేయండి. సో ప్రతి దాంట్లో ఆ ఉత్సాహం అనేది ఉండాలి. సో ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నామో అప్పుడు మాత్రమే ఆ ఎనర్జీస్ మన కోసం వర్క్ చేస్తాయి, పంచభూతాలు మన కోసం వర్క్ చేస్తాయి. యూనివర్స్లో ప్రతి ఒక్కటి ఉందండి, ఎవ్రీథింగ్ ఈజ్ అబండెంట్. సో ప్రతి ఒక్కటి కూడా కోడెడ్గా ఉంటుంది, మనం ఏం చేయాలి, డీకోడ్ చేసుకోవాలి. సో ఆ ఎనర్జీని మనం అర్థం చేసుకుని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టామనుకోండి, ఆబ్వియస్గా మన విషస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు చెప్తూ ఉంటే అది నిజమవుతుందేమో అని అనిపిస్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని కూడా
అనిపిస్తుంది. ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇలా ఈ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళకున్న అప్పుల నుంచి కావచ్చు, లేదంటే డబ్బు రిలేటెడ్ ఏ సమస్య ఉన్నా కూడా క్యూర్ చేసుకోవాలి, మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? అంటే మనం నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ చెప్తూ ఉంటాం సిరి, ఎందుకంటే నాలెడ్జ్ అందరికీ ఉంది, అందరూ కూడా యూట్యూబ్లలో ఇలాంటి టెక్నిక్స్ చాలా చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎవరికైతే నిజంగా ఒక మెంటర్ కానీ ఒక కోచ్ కానీ కావాలి గైడెన్స్ కోసం, అంటే మనకి యూజువల్లీ ఒక వర్క్షాప్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నాము మే 5th రోజు. ఓకే, సో మే 6th నుంచి 7 డేస్ అయితే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. దాంట్లో ఏంటి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఎలా పనిచేస్తుంది, మన మైండ్ పవర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అండ్ అదేవిధంగా చక్ర హీలింగ్ కూడా ఉంటుంది సిరి. సో మన చక్రాస్ మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఈ టెక్నిక్స్ అన్ని కూడా మనకు వర్క్ అవుతాయి. అదర్వైజ్ ఆ బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, ఏది మేనిఫెస్ట్ చేయాలనుకున్నా ఏదో ఒకటి మనకు అడ్డంకులు వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ హీలింగ్ అనేది కూడా చేయడం జరుగుతుంది క్రిస్టల్స్తో మెయిన్గా. సో చక్ర హీలింగ్ మెడిటేషన్ ఉంటుంది, క్రిస్టల్స్ యూజ్ చేసి ఎలా చేయాలి అనే దాన్ని బట్టి మన క్లాసెస్ ఉంటాయి. సో ఎవరైనా కూడా క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ మేక్ ష్యూర్ ఒక్కసారి ఈ వర్క్షాప్ ఏదైతే ఫ్రీ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తున్నాం 5th రోజు, సో దానికి అటెండ్ అయితే అసలు క్రిస్టల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది. డెఫినెట్లీ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.